మనము మల్కాజిగిరి టీజాసి సన్నాక సభ సమావేశం ఈ 22న జరిగే నిరసన నిరుద్యోగ ర్యాలీకి అధిక సంఖ్యలో పాల్గొని మన అందరం ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతున్నా. మరి తెలంగాణ రాకముందేమో తెలంగాణ కోసం కొట్లాడినాం, తెలంగాణ వచ్చినాకనేమో మనమే మన వాళ్ళతోనే మనం కొట్లాడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నిరుద్యోగులకు ఆ రోజు ఇంటికో ఉద్యోగం, ఇంటికో దళితులకు 3 ఎకరాల భూమి, అవి ఇవి చెప్పి మనందరినీ ఆగమాగం చేసి ఆ రోజు రోడ్డు మీద తెచ్చిండు. అదే రోడ్డు మీద ఈరోజు జేఏసీ మాత్రమే రోడ్డు మీద ఉన్నది, టీఆర్ఎస్ మాత్రము. వాళ్ళు ఆ రోజు మనకు వ్యతిరేకంగా ఎవరెవరు అయితే చేసిండ్రో, తెలంగాణ మీరు కొట్లాడితే వస్తుందా, మీరు చేస్తే వస్తుందా, మీరు ఎవరు మాట్లాడనికే అని అన్నారు. అని ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఈ రోజు మంత్రులుగా మారారు. అంటే కేసీఆర్ ఉద్దేశం ఏంటంటే ఒక్కటే పాలన, మనమంతా తెలుగుదేశం వాళ్ళం, మనమందరం తెలుగుదేశంలోనే ఉన్నాం, వాళ్ళందరం ఒకటే ఉదాం అన్న ఉద్దేశంతో ఈ రోజు ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ పంచన చేర్చుకున్నాడు. ఆ రోజు ఎవరైతే ఉద్యమంలో కొట్లాడుతుంటే వాళ్ళని వెంబడి ఏర్పడి ఎదిరించిన వాళ్లకు మంత్రులు పదవులు ఇచ్చారు. ఆ రోజు ఈ అదే మంత్రులు ఉన్నవారు ముందుగా వచ్చి అదే టీఆర్ఎస్ లో ఏదో పార్టీలో చేరి ఉంటే కొంతమంది విద్యార్థులు, కొంతమంది యువకులు ఆ రోజు మరణించే వారిలో కొంతమంది అయినా ఈ రోజు జీవించి ఉండేవాళ్ళని అభిప్రాయం. అదే విధంగా ఈ రోజు మనందరము మన ఉద్యోగాలు మన నియమాకాల కోసమే ఆ రోజు తెలంగాణలో కొట్లాడినాం. ఇంటికి ఇద్దరు లాగా కొట్లాడి రోడ్డు మీదకి వచ్చినాము అందరం. ఆ రోజు నుంచి రోడ్డు మీద ఉన్నాం, ఈ రోజు కూడా రోడ్డు మీద ఉంటున్నందుకు మనకి ఏమి బాధలేదు. కానీ మనం కొట్లాడేది మన గురించి కాదు, మన జేఏసీ వాళ్ళ గురించి కాదు. ఈ రోజు ఉద్యోగాలు మనకు రావు, మన పిల్లల కోసం ఉచిత విద్య అన్నారు. ఉచిత విద్య అంటే పేదవారికి ఉచితంగా చదువుకుంటే నా కొడుకు చదువుకొని ఏదో ఒక ఉద్యోగం వస్తుంది అనుకున్నాడు, కానీ ఈ రోజు ఆ ఉద్యోగమే వస్తాడు లేదు. అదే విధంగా పేదోడికి ఓ ఇల్లు వస్తుంది, ఓ ఇల్లు ఇస్తాం అన్నారు, కానీ ఆ ఇల్లు కూడా పేదోడికి రాదు. కారు ఉన్నోడికి, పట్టు చీరలు ఉన్నోడికి, బంగారం గొలుసులు ఉన్నోడికే వస్తుంది. అదే విధంగా ఆ వాళ్ళందరికీ కాకుండా మన వాళ్ళ అంటే మన పేదవాడికి రావాలంటే మన జేఏసీ ముందుకొచ్చి అదే విధంగా ఆ రోజు అయితే ఏ విధంగా కొట్లాడినాము, అదే విధంగా కొట్లాడాము. మన నీళ్లు మన నిధులు అన్నము, మన నీళ్లు మనకు ఉన్నాయి, కానీ ఆ నీళ్లు ఆ ఎవరికైతే అవసరం ఉందో వాని ముంగంటే బావిలో వినట్టున్నది ఈ రోజు. అదే మరి కరెంట్ అన్నాడు, కరెంటు అందరికి కరెంటు ఇస్తున్నాం, అది ఇస్తున్నాము 24 గంటలు అన్నాడు. కానీ ఆ 24 గంటలు ఇచ్చిన కరెంటుకు 2 రెట్లుగా మనం బిల్లులు కడుతున్నాము. ఒక నెల లేట్ అయితే 150 రూపాయల పైన పైన ఊరు కట్టాలి, వాడినంతనే కట్టాలి, కానీ వాడదాని కానీ కూడా ఫైన్లు కడుతున్నాం. ఈ విధంగా ఈ జేఏసీ ఇచ్చిన సమయాన్ని తీసేస్తూ సెలవు చేస్తున్నాం.